హలో ఎవరీవన్. ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి నిఫ్టీ కాల్ ఆప్షన్కి, నిఫ్టీ పుట్ ఆప్షన్కి, బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్కి, బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్కి జాక్పాట్ లెవెల్స్ వేసిన చార్టు వాట్సాప్లో పంపబడినది. వాట్సాప్లో ఎన్ని గంటలకు వచ్చింది అని చూస్తున్నారు. 9:14 వేసి ఉంది. మార్కెట్ ఓపెన్ 9:15. మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే జాక్పాట్ లెవెల్స్ వాట్సాప్లో పంపబడినది. ఇప్పుడు చార్ట్లో దాని యొక్క పర్ఫార్మెన్స్ చూస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ ఫ్యూచరు 5 నిమిషాల క్యాండిల్స్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గర ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. సెల్ సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాము. సెల్ సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్ 88 పాయింట్. ఈ 88 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మీరు చూస్తున్నది నిఫ్టీ కాల్ ఆప్షన్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ఈ సెల్ క్యాండిల్ ప్యాటర్న్ దాటి క్యాండిల్స్ సెల్ సైడ్ మూవ్ అవుతుంది. సెల్ సైడ్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయ్యింది, సెకండ్ టార్గెట్ దగ్గర క్యాండిల్స్ పోతుంది. సో సెల్ సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాము. సెల్ సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్ 52 పాయింట్ ఆప్షన్లో. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గర ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క లెవెల్స్ మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత ఇలా గీతలు వేసుకొని మనం మాట్లాడలేదు. మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే వాట్సాప్లో పంపబడినది. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. దీనిలో మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాం. ఎన్ని పాయింట్స్ రీచ్ అయిందని, 82 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 82 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్. ఇంత దూరం పడిపోయిన మార్కెట్ పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే రివర్స్ అయ్యి బై సైడ్ మూవ్ అవుతుంది. బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయ్యింది చూస్తాము. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాను. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్ 118 పాయింట్స్. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చూస్తాము. ఈ లైన్ మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే మనకి వాట్సాప్లో ఉంది. ఈ సెకండ్ క్యాండిల్ మనకి పర్ఫెక్ట్గా సెల్ క్యాండిల్ సెటప్ వచ్చింది. ఈ లో దాటి క్యాండిల్స్ సెల్ సైడ్ మూవ్ అవుతుంది. సెల్ సైడ్ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. సెల్ సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. సెల్ సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్ 169 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 169 పాయింట్స్ ఆప్షన్లో రీచ్ అయింది. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గరనే ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. ఫస్ట్ టార్గెట్ దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాను. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తున్నారు. 206 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 206 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.